డాక్టర్ మైలవర్ శ్రీనివాసరావు గారిని, విఎస్ఆర్ మూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నేను పుచ్చుకునేసరికి ఏదో అనుకుంటున్నారేమో, ప్రపంచాన్ని అంతటినీ కూడా కళ్ళు తెరిపించినటువంటి ఏ శ్రీమద్ రామాయణం అయితే ఉందో, ఆ శ్రీమద్ రామాయణం తాళపత్రాల్లో 800 సంవత్సరాల క్రితం రాయబడి ఉంటే, ఆ 800 సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి తాళపత్ర ప్రతిని మీరు చూస్తున్నారు జీవితంలో, ఎంత ఆశ్చర్యమో. చాలామంది పుస్తకాలని చిత్తు కాగితాలకి అమ్మేస్తారు, అది సరికాదు. ఆలోచించుకు చూడండి, అందులో ఎన్నెన్ని రత్నాలు ఉంటాయో, మాణిక్యాలు ఉంటాయో, దాన్ని చేర్చవలసినటువంటి చోటుకి కానీ చేర్చినట్టయితే దాంట్లో ఏముందో గమనించగలుగుతారు ఆ సంబంధించిన వ్యక్తులు. సంస్కృతంలో మాట ఉంది, కుక్కుటస్య రత్నలాపేనా అని. ఓ కోడికో రత్నం కనిపించింది, ఓసారి కాలితో తన్నింది, ఏం కనిపించలా, ముక్కుతో పడిచింది, ఏం తెలియలా, ఇలా ఇలా ఓసారి అంది మళ్ళీ ముక్కుతో, ఏమీ తెలియలే, చీ వెదలేదు ఎర్రరాయి అని అవతల పడేసింది. అలా కాకుండా ఇటువంటి మహాగ్రంథాలని అద్భుతంగా ఎక్కడైనా మీకు కనిపిస్తే తాళపత్ర గ్రంథాలని మా సోదరి సత్యవాణి గారి ధర్మపురి క్షేత్రాన్ని ఇస్తే, ఇక్కడ దీన్ని డిజిటలైజ్ చేసి చాలా జాగ్రత్తగా ఉంచేటటువంటి శక్తి, నైపుణ్యం, సమర్థత వారికి ఉంది. తప్పక లాంటి పని చేద్దాం. భద్రేణాంజలిన నతేన శిరసా గాత్రయీ సర్వమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబువా నిత్యం తచ్చరణారవిందయుగళజ్ఞానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఒక పరమాద్భుతమైన సన్నివేశం. అభిజిత్ లగ్నంలో వేదస్పర్శ చేసుకున్నటువంటి పుణ్యకాల వ్యక్తి ఇది. కృష్ణుడి కాలం మార్గశిర మాసం నేనేనన్నాడు, వేదాలలో సమవేదాన్ని నేనేనన్నాడు, పక్షులలో గరుడ పక్షిని నేనేనన్నాడు, నేను తప్ప అన్యం లేదన్నాడు. ఈ మాటలు మనకి ద్వాపరలో వినిపించినా కాస్త వెనక్కి వెళితే ఇవేమీ అనకుండా 4 వేదాలు 4 స్వరూపాలుగా దశరథనందనుడిగా వచ్చి 99 మంది ఇక్ష్వాకురాజులలో 64వ వాడైనటువంటి శ్రీరామచంద్రుడు పురాణ పురుషోత్తముడై జగదానందకారకుడై జగత్తుని శోభాయమానం చేసి తన నామాన్ని మంత్రం చేసుకున్నటువంటి త్రేత కళ్ళ ముందు కదలాడుతున్నది. కాస్త త్రేతకు ముందు వెళితే కృతయుగం కనిపిస్తున్నది. వాళ్ళకి ఇంకా రాముడు కృష్ణుడు పరిచయం కాలే. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించున్నది బ్రహ్మ, పోషించున్నది బ్రహ్మ, గట్టించున్నది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియ ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ జీవి బ్రహ్మ అని
సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి ఒక వాక్యానికి అనుసరణీయంగా ధ్యాన ధారణ జప తప నిష్టాదులతో కృతయుగం అంతా కూడా భగవంతుడితో తన మనస్సుని కాక హృదయాన్ని అనుసంధానం చేసింది. కాబట్టి కృతయుగంలో కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చిన శ్రీమత్స్య కూర్మ వరాహ వటు నారసింహావతారాలు తప్ప పూర్ణావతారాలు లేని కాలం అది. భగవంతుడు భిన్నంగా ఉన్నాడు అని అనుకోని సత్యకాలం అది. కనుక అది సత్యయుగం. కాస్త త్రేతాయుగం రాగానే తెలివి మీరి రాజ్యాలు రాజులు ఏర్పడిన కారణంగా దైవాన్ని ఎట్లా చూడాలి మనకు కనపట్టలేదే. ఇందాక నుంచి అనుకున్నది అదే. వేదాలన్నింటినీ మర్చిపోయి ఇవాళ వేదంలో ఏముందో వెతుకుదామనే ప్రయత్నం మళ్ళీ ప్రారంభమైన యుగం ఇది. అట్లాగే దేవుడు ఎట్లా ఉంటాడు, ఆయన ఎలా రప్పించుకోవాలి అంటే యజ్ఞయాగాదుల ద్వారా తెచ్చుకోవచ్చు అని చెప్పినటువంటి యుగం త్రేతాయుగం. కనుకనే శ్రీరామచంద్ర ప్రభువు ఈ ప్రపంచంలోకి యజ్ఞం ద్వారానే వచ్చాడు, పాయస ప్రవేశం చేసి వచ్చాడు. తాను ఒక్కడే వచ్చాడా, నాలుగు వేదాలు తన వెంట రాగా తనతో సహా ముగ్గురు అన్నదమ్ములుగా తన అంటే సహ జీవనం చేసేటువంటి ఒక మహాశక్తి సంపన్నంగా వచ్చాడు రామచంద్రుడు. అయితే ద్వాపర యుగానికి వచ్చేప్పటికీ కృష్ణనామం ఒకటి ఏర్పడింది. అంటే కృష్ణ మూలంలోకి వెళ్ళినట్లయితే కృష్ణ చైతన్యం మూడు భాగాలైనటువంటి భారత భాగవత కాలం అది. ఆ కాలంలో కృష్ణ అనేటువంటి నామంతో మనకు తెలిసినటువంటి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ వచ్చాడు. రెండవ ఆయన కూడా కృష్ణ పరమాత్మగానే వచ్చాడు, కానీ పరమాత్మ కాలే ఆయన, కృష్ణుడుగా వచ్చాడు. ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడైనాడు. కృష్ణుడు పేరు కాబట్టి కృష్ణద్వైపాయనుడైనాడు. ఈ వ్యాసుల వారి కంటే ముందు 17 మంది వ్యాసులు వచ్చినా ఈ 18వ వాడు ఎవరైతే కృష్ణద్వైపాయనుడున్నాడో, ఈ వేదాలు ఎవరికీ అర్థం కావటం లేదు, జనబాహుళ్యానికి తెలియటం లేదు, ఏం చేస్తే బాగుండును అని విచారణ చేసి అడవి గాలులలో ఆకుల మధ్య దాగినటువంటి పంచభౌతికమైనటువంటి ప్రకృతిని ఆవహించినటువంటి నానానాద సందోహాన్ని కూడా సామవేదంగా ఋగ్వేదంగా యజుర్వేదంగా అథర్వణంగా చతుర్విధాలుగా పాటగా ఆటగా మాటగా ఈ ప్రపంచానికి ఇచ్చాడు. కనుక ద్వైపాయనుడు కృష్ణుడు ద్వైపాయనుడై కృష్ణద్వైపాయనుడై బాదరాయనుడై ఆపై వ్యాసుడై వేదాల విభజన చేసి బ్రహ్మసూత్రాలు ఈ ప్రపంచానికి చెప్పాడు. 18 పురాణాలు రాశాడు గనక ఆయన వేదవ్యాసుడైనాడు. ఆ 18వ వేదవ్యాసుడే ఈరోజు కథానాయకుడు. ఈ కథానాయకుడు వేదవ్యాసుడిగా వచ్చి పరమానందాన్ని పొంది పరమవాంగ్మయాన్ని ఈ ప్రపంచానికిచ్చి చింతాక్రాంతుడై ఉన్నటువంటి వేళ నారద మహర్షి వచ్చి సరస్వతీ నది పక్కన ఉన్నటువంటి రేగు పళ్ళ తోటలో ఆయన విచారిస్తూ ఉండగా, ఎందుకయ్యా విచారిస్తున్నావు, అద్భుతమైన సృష్టి చేశావు, నీ అంతటి వాడు లేడు, నువ్వు అసలే వ్యాసుడివి అంటే విస్తృతంగా చెప్పేవాడివి, ఇక నువ్వు చెప్పడానికంటూ ఏం లేదంటే తత్వం చెప్పాను, జ్ఞానం చెప్పాను, వేదాంతం చెప్పాను, వైరాగ్యం చెప్పాను, అనేక విషయాలను నేను స్పృశించాను, అయినా నాకు చిత్తశాంతి లేదన్నాడు. అయితే ఓ పని చేయి, భాగవతం రాయి అన్నాడు. హైగా కృష్ణుడి కథ బాల్యమంతా పరమాద్భుతమైన లీలాకాండంతా సాగించమన్నాడు. జిహానం జిహానం సుజానేన మౌగ్ధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్నమస్తాత్ అంటూ ఏ లీలాశుకుడు శ్రీకృష్ణ పరమాత్మని తర్వాత కాలంలో సంభావన చేశాడో దర్శనం చేశాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలాగాథని భాగవతంగా రాశాడు. భాగవతం అంటే భా అంటే భక్తి,
గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. ఇది భాగవతం. ఇది రాసిన తర్వాత ఆయనకి ఆనందం కలిగింది. అంటే భగవంతుడి యొక్క లీలని విచారణ చేసినప్పుడు కలిగే ఒక మనుష్యానంద గంధర్వానంద ప్రజాపితానందాలు దాటి ఒక బ్రహ్మానందాన్ని పొందాడు కనుక భాగవతం రాయబడింది. భారత భాగవతాలు, బ్రహ్మసూత్రాలు కడగా మహాభారత సంగ్రామ వేళ అర్జునుడు కూర్చొని ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని చెప్పాడు అని మనం విన్నాం.